తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది వేడుకలను తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు వేడుకల్లో భాగంగా మార్చి ఇరవై రెండున శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థారం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది మార్చ్ ఇరవై ఒకటిన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరపనున్నట్లు టీటీడీ పేర్కొంది ఈ కారణంగా ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది అలాగే మార్చి ఇరవై ఇరవై ఒకటవ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబోరు తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చ్ ఇరవై రెండవ తేదీన శ్రీ శోభకృతనామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం ఆలయ శుద్ధి నిర్వహిస్తారు ఉదయం ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు ఆ తరువాత శ్రీవారి మూల విరాట్కు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేస్తారు అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు అనంతరం బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి ఇరవై రెండవ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని కూడా నిలిపివేసినట్లు టీటీడీ సూచించింది భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారాలయంలో వైభవంగా ఆస్థానం నిర్వహించబడుతుంది ఈ ఆస్థానంలో భాగంగా ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో సర్వగోపాల వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప వారికి విశేష వజ్రాభరణాల అలంకరణ గావించి సేనాధిపతి వారిని వేంచేపు చేసుకొని మూలమూర్తికి ఉత్సవమూర్తులకి విశేషంగా పడులు నైవేద్యంగా సమర్పించి మూలమూర్తికి ఉత్సవమూర్తులకి ఉగాది పర్వదినాన్ని సందర్భంగా కొత్త నూతన పట్టు వస్త్రాలను మూలమూర్తికి అలంకరణ గావించి ఉత్సవమూర్తులకి పట్టు వస్త్రాల సమర్పణ గావించి బంగారు వాకిల్లోనే పంచాంగ శ్రవణం వినిపించి పంచముఖాల కొలువు విశేషమైన స్థాన బహుమాన పూర్వకమైన హారతులతోటి ఈ యొక్క ఉగాది ఆస్థానం పూర్తి అవుతుంది ఈరోజు ఆర్జీ సేవలన్నీ ఆన్లైన్లో రద్దు చేయబడి ఉన్నాయి